మెదక్ జిల్లా రామయ్యంపేట మండలం ప్రగతి ధర్మానం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కరోనా టీకా కేంద్రాన్ని రామయ్యంపేట ఎంపీపీ భిక్షపతి ప్రారంభించారు. ధర్మారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్ ఎలిజబెత్ రాణి మొదటి టీకా వేయించుకున్నారు. అనంతరం ధర్మారం డాక్టర్ ఎలిజబెత్ రాణి ఎంపీడీఓ యాదగిరి రెడ్డిలు మాట్లాడుతూ కరోనా వ్యాక్సిన్ పై ప్రజలందరికీ వచ్చే వరకు అప్రమత్తంగా ఉండాలని, మాస్క్ ధరిస్తూ సామాజిక దూరం పాటించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ భిక్షపతి వైస్ ఎంపీపీ స్రవంతి సిద్ధారెడ్డి, ఎంపీడీఓ యాదగిరి రెడ్డి, డాక్టర్ ఎలిజబెత్ రాణి, ఆరోగ్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ధర్మారం వైద్యాధికారి డాక్టర్ ఎలిజబెత్ రాణి, ఈరోజు ఎంతో సంతోషకరమైన విషయము, ఎంతమందో ఎదురు చూస్తున్న వ్యాక్సిన్ మా వరకు వచ్చిందండి. ఈరోజు కోవిషీల్డ్ వ్యాక్సిన్ మేము తీసుకోవడం జరుగుతుంది. ఈరోజు 50 మందికి హెల్త్ స్టాఫ్కి వ్యాక్సిన్ ఇస్తున్నాము. ఇచ్చే ముందు ఎలా ఇవ్వాలి అనేది అంతా ఒక డ్రై రన్లో చూపించాము ఇంతకు ముందు. అయితే అందరికీ వ్యాక్సిన్ వెంట వెంటనే రాదు. ఎవరైతే కోవిడ్ డేటాబేస్లో ఎంట్రీ అయ్యి ఉన్నారో వాళ్ళ డీటెయిల్స్ ప్రకారంగానే వ్యాక్సిన్ ఇవ్వడం జరుగుతుంది. ఇచ్చిన తర్వాత మళ్ళీ 2వ డోసు ఎప్పుడు తీసుకోవాలో ఆ కోవిన్ యాప్ ద్వారా వాళ్ళకి మెసేజ్ పోతుంది. 28 రోజుల వ్యవధిలో మళ్ళీ 2వ డోసు ఇస్తాము. మొదటి డోసు ఇచ్చిన తర్వాత 30-40% ఇమ్యూనిటీ వస్తుంది. 2వ డోసు తీసుకున్న తర్వాత 80% ఇమ్యూనిటీ వస్తుంది అనేది చెప్తున్నారు. సో ఖచ్చితంగా అందరూ వ్యాక్సిన్ తీసుకోవాల్సిందే. మాకు హెల్త్ సిబ్బంది అయిపోయిన తర్వాత అదర్ లైన్ డిపార్ట్మెంట్స్ అందరు వాళ్ళు ఇన్వాల్వ్ అవుతారు. సో మీ దగ్గరికి వ్యాక్సిన్ వచ్చే వరకు జాగ్రత్తగా ఉండండి, మాస్క్ వాడండి, శానిటైజర్ యూజ్ చేయండి, భౌతిక దూరం పాటించండి. ధర్మారం పిఎస్సీ పరిధిలో ఉమ్మడి రామాయణపేట అంటే నిజాంపేట సంబంధించి రామాయణపేటకి సంబంధించినటువంటి గ్రామాలకు పరిధిలో ఉన్నటువంటి అన్నిటికీ ఈ పిఎస్సీ పరిధిలోనే వ్యాక్సిన్ ఇవ్వడం జరుగుతుంది. ముందుగా ఫ్రంట్ వారియర్స్ కింద హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు తీసుకోవడం జరుగుతుంది. ఈరోజు ఒక 50 మందికి ప్లాన్ చేసుకోవడం జరిగింది. 50 మంది కూడా ఎన్రోల్ కావడం జరిగింది. వాళ్ళందరూ కూడా 1 బై 1 వ్యాక్సిన్ ఇవ్వడం జరుగుతుంది. అందులో భాగంగా